పేజ్ మేకర్ ను ఓపెన్ చేయడానికి స్టార్ట్ మెనూ క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్ లో అడోబ్ ను క్లిక్ చేసి పేజ్ మేకర్ లో పేజ్ మేకర్ ను క్లిక్ చేస్తే పేజ్ మేకర్ విండో ఓపెన్ అవుతుంది. ప్రింట్ ప్రెస్ మరియు పబ్లికేషన్ మీడియాలో ఎక్కువగా ఉపయోగించబడుతున్న సాఫ్ట్వేర్ అడోబ్ పేజ్ మేకర్. పేజ్ మేకర్ తో బుక్స్ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ న్యూస్ లెటర్స్ బ్రోచర్స్ పోస్టర్స్ పాంప్లెట్స్ విజిటింగ్ కార్డ్స్ వెడ్డింగ్ కార్డ్స్ బుక్లెట్స్ బిల్ బుక్స్ ఇలా మొదలైనవి తయారు చేసుకోవచ్చు. దీన్ని టైటిల్ బార్ అని అంటారు. దీనిలో పబ్లికేషన్ పేరు మరియు సాఫ్ట్వేర్ పేరును చూపిస్తుంది. దీనిని మెనూ బార్ అని అంటారు. దీనిలో పబ్లికేషన్ తయారు చేసుకునేందుకు వీలు కలిగించే కమాండ్స్ మెనూలలో ఉంటాయి. ఫైల్ మెనూలో పబ్లికేషన్ను మేనేజ్ చేసుకునే కమాండ్స్ ఉంటాయి. ఎడిట్ మెనూలో ఎడిటింగ్కి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. లేఅవుట్ మెనూలో పేజెస్కి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. టైప్ మెనూలో టెక్స్ట్ ఫార్మాటింగ్కి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. ఎలిమెంట్స్లో ఆబ్జెక్ట్స్ను ఫార్మాటింగ్ చేసుకునే కమాండ్స్ ఉంటాయి. యూటిలిటీస్లో ప్లగ్ఇన్స్ మరియు యూటిలిటీస్కి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. వ్యూ మెనూలో పబ్లికేషన్ను వ్యూ చేసుకునే కమాండ్స్ ఉంటాయి. విండో మెనూలో విండోస్ను అరేంజ్ చేసుకోవడానికి ప్యాలెట్స్ని షో హైడ్ చేసుకోవడానికి కమాండ్స్ ఉంటాయి. హెల్ప్ మెనూలో పేజ్ మేకర్ హెల్ప్ను పొందవచ్చు. దీన్ని స్టాండర్డ్ టూల్ బార్ అని అంటారు. దీనిలో సాధారణంగా ఉపయోగించే కమాండ్స్ బటన్ రూపంలో ఉంటాయి. వీటి నుండి డైరెక్ట్గా కమాండ్స్ను యాక్సెస్ చేసుకోవచ్చు. దీనిని టూల్ బాక్స్ అంటారు. దీనిలోని టూల్స్ను ఉపయోగించి పబ్లికేషన్ను తయారు చేస్తారు. వీటిని ప్యాలెట్స్ అంటారు. పబ్లికేషన్ను త్వరగా డిజైన్ చేసుకునే వీలును కలిగిస్తుంది. దీన్ని కంట్రోల్ ప్యాలెట్ అంటారు. సెలెక్ట్ చేసుకున్న టూల్స్ మరియు ఆబ్జెక్ట్స్కి సంబంధించిన ఆప్షన్స్ను మార్చుకోవడానికి వీలు కలిగిస్తుంది. న్యూ పబ్లికేషన్ను క్రియేట్ చేయడానికి ఫైల్ మెనూ క్లిక్ చేసి న్యూ కమాండ్ను క్లిక్ చేస్తే డాక్యుమెంట్ సెటప్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో మీరు తయారు చేసే డాక్యుమెంట్ పేజ్ సైజును సెలెక్ట్ చేసుకోవచ్చు. లెటర్ లీగల్ A4, మనం A4లో పేజ్ సైజును సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన పేజ్ సైజ్ అనుసారంగా డైమెన్షన్స్ మారుతాయి. డాక్యుమెంట్ను నిలువలో తయారు చేస్తున్నట్లయితే టాల్ ఆప్షన్ను, లేదా డాక్యుమెంట్ను అడ్డంలో తయారు చేస్తున్నట్లయితే వైడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. వీటిని మార్చినప్పుడు ఇక్కడ డైమెన్షన్స్ కూడా మారుతాయి. డాక్యుమెంట్లో పేజెస్ పక్కపక్కన కనిపించాలంటే డబుల్ సైడెడ్ మరియు ఫేసింగ్ పేజెస్ చెక్ మార్క్ చేసుకోవాలి. వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. వీటిని అన్చెక్ చేస్తే పేజెస్ సింగిల్ పేజ్ వ్యూలో కనిపిస్తాయి. డాక్యుమెంట్ ఎన్ని పేజెస్తో క్రియేట్ కావాలో దీనిలో నంబర్ ఆఫ్ పేజెస్ని ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. 3 పేజెస్తో డాక్యుమెంట్ క్రియేట్ కావాలంటే 3 టైప్ చేస్తే 3 పేజెస్తో డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. మార్జిన్స్లో డాక్యుమెంట్ మార్జిన్స్ని సెట్ చేసుకోవచ్చు. రిజల్యూషన్ వచ్చేసి డిఫాల్ట్గా 300 dpi ఉంటుంది. ఇది సాధారణంగా ప్రింట్ కోసం ఉపయోగించబడే రిజల్యూషన్, కాబట్టి దీన్ని అలాగే వదిలేద్దాం. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే డాక్యుమెంట్ ఈ సెట్టింగ్ ప్రకారం క్రియేట్ అవుతుంది. డాక్యుమెంట్ ఫిట్ వ్యూ పేజ్ వ్యూలో కనిపిస్తుంది. పేజ్లో వయొలెట్ కలర్ లైన్స్ మార్జిన్స్ అని, బ్లూ కలర్ లైన్స్ను కాలమ్ గైడ్ లైన్స్ అని అంటారు. కాలమ్ గైడ్ లైన్స్ని మార్చుకోవచ్చు. పేజ్ చుట్టూ ఉన్న వైట్ ఏరియాను పేస్ట్ బోర్డ్ అని అంటారు. పేస్ట్ బోర్డ్లో డిజైనింగ్ ఆబ్జెక్ట్స్ను పెట్టుకొని త్వరగా డిజైన్ చేసుకునేందుకు వీలు కలిగిస్తుంది. పేస్ట్ బోర్డ్ను చూడడానికి రైట్ క్లిక్ చేసి ఎంటైర్ పేస్ట్ బోర్డ్ క్లిక్ చేస్తే పేస్ట్ బోర్డ్ కనిపిస్తుంది. పేస్ట్ బోర్డ్లో ఉన్న కాంటెంట్ ప్రింట్ తీసినప్పుడు ప్రింట్ కాదు, పేజ్లో ఉన్న కాంటెంట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. పేజ్ వ్యూలో చూడడానికి రైట్ క్లిక్ చేసి
fit in window క్లిక్ చేయాలి మనం ఎన్ని పేజెస్ ఇచ్చామో అన్ని పేజెస్ తో డాక్యుమెంట్ క్రియేట్ అయ్యింది పేజెస్ ను యాక్సెస్ చేయడానికి వాటిని క్లిక్ చేస్తూ ఉంటే పేజెస్ యాక్సెస్ అవుతాయి దీన్ని మాస్టర్ పేజ్ అంటారు ఈ పేజ్ లో ఉన్న కంటెంట్ అన్ని పేజెస్ లోనూ డిస్ప్లే అవుతుంది అందుకే దీన్ని మాస్టర్ పేజ్ అంటారు దీన్ని హారిజంటల్ రూలర్ అని దీన్ని వర్టికల్ రూలర్ అని అంటారు వీటి మీద మెజర్మెంట్ స్కేలింగ్ ఉంటుంది దీన్ని 0 పాయింట్ మార్కర్ అని అంటారు డిజైనింగ్ చేసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ కోసం దీన్ని ఉపయోగిస్తారు డిఫాల్ట్ గా పేజ్ ప్రారంభం నుండి 0 స్కేలింగ్ ను చూపిస్తుంది దీని మీద క్లిక్ చేసి ఎక్క నుండి 0 పాయింట్ మార్జిన్ కావాలో అక్కడ క్లిక్ చేసి వదిలేస్తే స్కేల్ లో 0 పాయింట్ అక్క నుండి ప్రారంభమవుతుంది రూలర్ యొక్క మెజర్మెంట్ యూనిట్స్ ను మార్చుకోవడానికి రూలర్ మీద రైట్ క్లిక్ చేసి మార్చుకోవచ్చు ఇక టూల్స్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం డిఫాల్ట్ గా పాయింటర్ టూల్ సెలెక్ట్ అయి ఉంటుంది పాయింటర్ టూల్ తో టెక్స్ట్ బ్లాక్స్ ను మరియు ఆబ్జెక్ట్స్ ను సెలెక్ట్ చేసుకోవడానికి మూవ్ చేయడానికి రీసైజ్ చేయడానికి ఉపయోగిస్తారు దీనిని టెక్స్ట్ టూల్ అంటారు దీంతో టెక్స్ట్ టైప్ చేయడానికి టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకోవడానికి టెక్స్ట్ ను ఎడిటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు డాక్యుమెంట్ లో క్లిక్ చేస్తే పేజ్ మార్జిన్ విడ్త్ తో టెక్స్ట్ బ్లాక్స్ ఇన్సర్ట్ అవుతూ టైప్ చేసుకునేందుకు వీలుగా ఇన్సర్షన్ పాయింట్ బ్లింక్ అవుతూ ఉంటుంది దీనిలో సమ్ టెక్స్ట్ టైప్ చేస్తాను నార్మల్ వ్యూలో చూడడానికి రైట్ క్లిక్ చేసి యాక్చువల్ వ్యూ సైజ్ క్లిక్ చేయాలి ఇప్పుడు పాయింటర్ టూల్ ను సెలెక్ట్ చేసి టెక్స్ట్ బ్లాక్ ను క్లిక్ చేస్తే టెక్స్ట్ బ్లాక్ సెలెక్ట్ అవుతుంది టెక్స్ట్ బ్లాక్ ను క్లిక్ చేసి మూవ్ చేస్తే మూవ్ అవుతుంది కార్నర్ హ్యాండ్లర్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే రీసైజ్ అవుతుంది దీనిని టాప్ విండో షేడ్ హ్యాండిల్ అంటారు దీన్ని బాటమ్ విండో షేడ్ హ్యాండిల్ అంటారు వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిని రొటేట్ టూల్ అని అంటారు దీంతో ఆబ్జెక్ట్స్ ను రొటేట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ ను రొటేట్ చేయడానికి ఆబ్జెక్ట్ ను క్లిక్ చేసి ఎక్కడ క్లిక్ చేస్తామో దాన్ని సెంటర్ పాయింట్ గా చేసుకొని ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది దీనిని క్రాప్ టూల్ అంటారు దీంతో పిక్చర్ ఆబ్జెక్ట్స్ ను మాత్రమే క్రాప్ చేసుకోవచ్చు డ్రాయింగ్ ఆబ్జెక్ట్స్ ను క్రాప్ చేయదు దీనిని లైన్ టూల్ అంటారు దీంతో లైన్స్ ను డ్రా చేసుకోవచ్చు దీని కన్స్ట్రైంట్ లైన్ టూల్ అంటారు దీంతో హారిజంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ డయాగ్నల్ లైన్స్ ను మాత్రమే డ్రా చేసుకోవచ్చు దీని రెక్టాంగిల్ టూల్ అంటారు దీంతో రెక్టాంగిల్ బాక్సెస్ ను షిఫ్ట్ కీ ప్రెస్ చేసి స్క్వేర్ బాక్సెస్ ను డ్రా చేసుకోవచ్చు దీని ఎలిప్స్ టూల్ అంటారు దీంతో ఎలిప్స్ ఆబ్జెక్ట్స్ ను డ్రా చేసుకోవచ్చు షిఫ్ట్ కీ ప్రెస్ చేసి సర్కిల్స్ ను డ్రా చేసుకోవచ్చు దీన్ని పాలిగాన్ టూల్ అంటారు దీంతో పాలిగానల్ ఆబ్జెక్ట్స్ ని డ్రా చేసుకోవచ్చు డబుల్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా పాలిగానల్ ఆబ్జెక్ట్స్ ను డ్రా చేసుకోవచ్చు వీటిని ఫ్రేమ్ టూల్స్ అంటారు రెక్టాంగిల్ ఎలిప్స్ పాలిగాన్ టూల్స్ ఎలా డ్రా చేస్తారో అలా వీటిని కూడా డ్రా చేసుకోవచ్చు మరియు వీటిలో టెక్స్ట్ ను యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ బ్లాక్ ను క్లిక్ చేసి
ఆబ్జెక్ట్స్ లో క్లిక్ చేస్తే బాక్స్ లో టెక్స్ట్ టైప్ చేసుకునేందుకు వీలు కలిగిస్తుంది. టెక్స్ట్ టైప్ చేసి ఆబ్జెక్ట్ ని మూవ్ చేస్తే టెక్స్ట్ కూడా ఆబ్జెక్ట్స్ తో పాటు మూవ్ అవుతుంది. రీసైజ్ చేసినా కూడా టెక్స్ట్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. దీనిని హ్యాండ్ టూల్ అంటారు. దీంతో డాక్యుమెంట్ ను స్క్రోల్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తుంటే డాక్యుమెంట్ స్క్రోల్ అవుతుంది. దీనిని జూమ్ టూల్ అంటారు. దీంతో డాక్యుమెంట్ ను జూమ్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తుంటే డాక్యుమెంట్ జూమ్ అవుతుంది. కంట్రోల్ క్లిక్ చేస్తే ప్లస్ మ్యాగ్నిఫైయర్ పాయింటర్ మైనస్ మ్యాగ్నిఫైయర్ పాయింటర్ గా మారుతుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. ఏదైనా ఏరియాను జూమ్ చేసుకోవడానికి ఆ ఏరియా మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆ ఏరియా వరకు జూమ్ అవుతుంది. డాక్యుమెంట్ ను సేవ్ చేయడానికి ఫైల్ ను క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేస్తే సేవ్ పబ్లికేషన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో ఫైల్ పేరు టైప్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఫైల్ సేవ్ అవుతుంది. ఆ ఫైల్ పేరును ఇక్కడ మనకు చూపిస్తుంది. డాక్యుమెంట్ ను క్లోజ్ చేయడానికి ఫైల్ మెనూ క్లిక్ చేసి క్లోజ్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ క్లోజ్ అవుతుంది. ఆ ఫైల్ ను తిరిగి ఓపెన్ చేయడానికి ఫైల్ మెనూ క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ పబ్లికేషన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఫైల్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. పేజ్ మేకర్ ను క్లోజ్ చేయడానికి ఫైల్ క్లిక్ చేసి ఎగ్జిట్ క్లిక్ చేసిన లేదా టైటిల్ బార్ లో క్లోజ్ బటన్ క్లిక్ చేసిన పేజ్ మేకర్ క్లోజ్ అవుతుంది.